కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు కొత్తగా హామీలు ఇస్తూ సంతకాలు చేసి ఇస్తామని చెప్పుకుంటూ ప్రజల ముందుకు వస్తున్నారని, 2014లో ఇదే కూటమి సుమారు 600 హామీలు ఇచ్చారని, అవేమీ అమలు చేయకుండా ఇప్పుడు మళ్లీ కొత్తగా హామీలు ఇస్తున్నారని గుర్తు చేశారు. 2014లో సుమారు 87,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తాను, బ్యాంకుల్లో ఉన్న మీ బంగారాలు నేనే విడిపిస్తాను అని చెప్పి 15,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారన్నారు. డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పి ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరుతో మోసం చేసే ప్రయత్నం చేశారన్నారు. బాబు వస్తే జాబు అన్నారు, 3 సెంట్లలో ఇళ్లు కట్టిస్తామని చెప్పి మాట తప్పారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం తెచ్చి అన్నా క్యాంటీన్లు పెట్టి తామే అన్నా క్యాంటీన్లను పెట్టినట్లు ప్రచారం చేసుకున్నారని అన్నారు. 2014లో ఇచ్చిన హామీలు చంద్రబాబు కూటమి నాయకులు అమలు చేయించలేకపోయారని మండిపడ్డారు. కొత్త ప్రభుత్వం జూన్ నెలలో వస్తూ ఉంటే ఏప్రిల్ నెలలో 4,000 పెన్షన్ ఎలా ఇస్తారని, దీన్ని బట్టి చంద్రబాబు నిబద్ధత ఏమిటో ప్రజలకు తెలుస్తుందన్నారు. దీనిని బట్టి మా నాయకుడు ఆలోచనలు ఎంత ముందు చూపుతో ఉన్నాయో తెలుస్తుందన్నారు. జగన్ గారి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లటం తప్పితే మీకు గత్యంతరం లేదన్నారు. కూడా ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయాను, నా తప్పు అయిపోయిందని ఇవాళకి చెప్పట్లే. మళ్ళీ గ్యారంటీలు వారంటీలు చెప్తా ఉన్నాడు ఆయన. ఆ రోజు గ్యారంటీ ఎందుకు లేకపోయింది మీరు ఇచ్చిన హామీకి? ఆ రోజు మీరు ఇచ్చిన హామీకి వారంటీ ఎందుకు లేకపోయింది? ఇవాళ మీ సరుకు అమ్ముడు పోవట్లేదని గ్యారంటీలు వారంటీలు అని చెప్పి మళ్ళీ మార్కెట్లోకి వచ్చి ప్రయత్నం చేస్తున్నారా అని నేను సూటిగా అడుగుతున్నాను. ఆ రోజులోని గ్యారంటీ ఈరోజు ఎలా వచ్చింది? ఇదిగో పలానా ఇచ్చిన హామీని మేము నిక్కచ్చిగా అమలు చేసామని ఒక్క హామీని చూపించమని అడుగుతున్నాను. రకరకాల లెక్కలేసి రకరకాలుగా ఎలా ఎగ్గొట్టాలో ప్రణాళికలేసి చంద్రబాబు నాయుడు పరిపాలిస్తే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి ఎలా ఇవ్వాలి, ఎంత కష్టమైనా కరోనా వచ్చినా ఏ విధంగా నిలబెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసిన విషయాన్ని చెప్తున్నారు. ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు చేయాలి, 2014లో ఇచ్చిన ప్రతి హామీని అది కూటమి హామీగా ఇచ్చారు. ఆ రోజు కూడా ఇదే కూటమి ఉంది, బీజేపీ, తెలుగుదేశం, జనసేన. ఆ రోజు ఇచ్చిన కూటమి హామీలు చంద్రబాబు నాయుడుతో అమలు చేయించలేకపోయారు మిగతా పార్టీలు. మరి రోజు మళ్ళీ అదే హామీలతో వస్తామన్నారు, ఏ రకంగా మీరు మేము అమలు చేస్తామని చెప్తారని అడుగుతున్నా. మీకు ఆ రోజు లేని నిబద్ధత, ఆ రోజు లేని నైతికత.